కరోనాని నివారించే నేపథ్యంలో ప్రపంచం మొత్తం ఆశ పెట్టుకున్నటువంటి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆస్ట్రాజెనికా కలిసి అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ అయితే అందుబాటులోకి రానుంది. మరి పరీక్షలు ఎంతవరకు సక్సెస్ అయ్యాయి, మూడో దశ పరీక్షల్లో చిన్న ఇబ్బంది ఏదో ఎదురైతే దాన్ని ఆపేశారు, మళ్లీ పరీక్షలు అయితే ప్రారంభించారు, మూడో దశ పరీక్షల తర్వాత ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి విషయాల మీద ఎలాంటి ప్రకటనలు రాకముందే లండన్ కి సంబంధించిన ది వన్ పత్రిక కథనం ప్రకారం అయితే ఆస్ట్రాజెనికా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కలిసి అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ నవంబర్ 2 నుంచి అయితే బ్రిటన్ లో అందుబాటులోకి రానుందన్నట్లయితే తెలియజేసింది. ఆ దేశానికి సంబంధించిన నేషనల్ హెల్త్ ఏజెన్సీ అయితే ఇందుకోసం సిద్ధమవుతున్నట్లుగా ఒక కథనాన్ని అయితే ప్రచురించింది. కాబట్టి నవంబర్ 2 నుంచి బ్రిటన్ లో ఆస్ట్రాజెనికా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సంయుక్తంగా అభివృద్ధి చేసినటువంటి వ్యాక్సిన్ అయితే అందుబాటులోకి రానుంది. ముందుగా పోలీసులు, డాక్టర్లు, నర్సులు ఇలాంటి ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరికీ కూడా వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లుగా అయితే ఆ పత్రిక కథనం ద్వారా మనకు అర్థమవుతోంది. ఇది కనుక వాస్తవం అయితే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వ్యాక్సిన్ కనుక పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యి అన్ని దేశాలకి కూడా విస్తరించే పరిస్థితి ఉంటే మాత్రం ఒక పెద్ద బ్రేక్ త్రూ గానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న వ్యాక్సిన్ అయితే ఈ ఆక్స్ఫర్డ్ కి సంబంధించిన వ్యాక్సిన్ కాబట్టి ఇదైతే ఒక మంచి పరిణామంగానే చెప్పుకోవాలి.